हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 214 पॉइंट्स गेन अयि 38,435 दग्गर क्लोज अयिते, निफ्टी 59 पॉइंट्स गेन अयि 11,372 दग्गर क्लोज अवडं जरिगिंदी। सेप्टेंबर 25th नुंची निफ्टी लोकि कोन्नि कोत्त स्टॉक्स अयिते ऐड अवबोतुन्नायि अंड अलागे ऑलरेडी एग्जिस्टिंग गा निफ्टी 50 लो उन्न कोन्नि स्टॉक्स अयिते सेप्टेंबर 25th नुंची अयिते एग्जिट अवबोतुन्नायि। फ्रेंड्स, నిఫ్టీ 50 అనే కాదు, ఇతర ఇండెక్స్ లో నుంచి కూడా కొన్ని కొన్ని స్టాక్స్ ని రిమూవ్ చేస్తున్నారు అండ్ కొన్ని కొన్ని స్టాక్స్ ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ ఇండెక్స్ లో నుంచి ఉన్న స్టాక్స్ ని రిమూవ్ చేయడానికి కానివ్వండి అండ్ కొత్త స్టాక్స్ ని యాడ్ చేయడానికి కానివ్వండి. దీనికైతే ఒక మెకానిజం అండ్ ఒక ఫార్ములా అయితే ఉంటుంది. సో దాని రిలేటెడ్ గా డెడికేటెడ్ గా నేను నిఫ్టీ 50 రిలేటెడ్ గా చేసిన వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నేను మీకు ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తున్నాను, తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఓకే, ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్న వాటిలో మనం నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంక్లూడ్ అవుతున్న వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నిఫ్టీ 50 లో ఉన్న భారత్ ఇన్ఫ్రాటెల్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ ని రిమూవ్ చేస్తూ కొత్తగా దివీస్ ల్యాబొరేటరీస్ అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే యాడ్ చేస్తారు అని చెప్తున్నారు. భారత్ ఇన్ఫ్రాటెల్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ నిఫ్టీ 50 లోంచి ఎగ్జిట్ అవుతాయంటున్నారు. కాబట్టి కమింగ్ డేస్ లో జీ ఎంటర్టైన్మెంట్ లోంచి మనం $45 మిలియన్ దగ్గరగా ఫండ్స్ అనేటివి అవుట్ఫ్లో అవడం చూడొచ్చు. అలాగే భారత్ ఇన్ఫ్రాటెల్ దగ్గర నుంచి $40 మిలియన్ దగ్గరగా ఫండ్స్ అనేటివి బయటకు వెళ్తాయి. ఫ్రెండ్స్, అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతాయి అంటున్నారు. కాబట్టి దివీస్ ల్యాబొరేటరీస్ లోకి $100 మిలియన్ అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లోకి $80 మిలియన్ దగ్గరగా ఫండ్స్ అనేటివి ఫ్లో అవడం జరుగుతుంది. ఎందుకని ఇలాగ ఇండెక్స్ లోంచి స్టాక్స్ బయటకు వెళ్ళిపోతే వాటిలో సెల్లింగ్ కనిపిస్తుంది అండ్ ఇండెక్స్ లోకి వస్తున్నాయంటే వాటిలో బయ్యింగ్ కనిపిస్తుంది అంటే, నిఫ్టీ 50 బేస్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ బేస్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50. సో వీటిని బేస్ చేసుకొని ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయో ఈ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఒక వెయిటేజ్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తుంటాయి. సో దట్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లోకి కొంత ఎక్కువ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే పెట్టుబడిగా పెట్టుంటారనమాట. ఎప్పుడైతే నిఫ్టీ 50 ఆ ఇతర ఇండెక్స్ లో రీబ్యాలెన్సింగ్ అనేది జరుగుతుందో, అంటే ఉన్న స్టాక్స్ బయటకు వెళ్తూ కొత్త స్టాక్స్ యాడ్ అవుతుంటాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఎగ్జిట్ అవుతున్న స్టాక్స్ లోంచి వాళ్ళ మనీని బయటికి తీసి కొత్తగా ఎంటర్ అవుతున్న స్టాక్స్ లోకి అయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ ఎస్బీఐ లైఫ్ అయితే కొంత బెటర్ ప్రైసెస్ లోనే ట్రేడ్ అవుతున్నట్లు. సో ఎవరైతే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో స్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కొంత బెటర్ బెట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీలో గవర్నమెంట్ కున్న వాటాని గవర్నమెంట్ సెల్ చేయాలని ప్రయత్నిస్తుందని రీసెంట్ టైమ్స్ లో అయితే అప్డేట్ వచ్చింది కదా. సో దాని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్ ఈ రోజు రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐఆర్సిటీసీలో ఉన్న వాటాని సెల్ చేసే ప్రాసెస్ ని గైడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మర్చెంట్ బ్యాంకర్స్ ని ఇన్వైట్ చేసిందని. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఐఆర్సిటీసీలో ఉన్న వాటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత సెల్ చేయాలనుకుంటుందని ఇలాగ ఈ రోజు కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐఆర్సిటీసీలో 87.4% వాటా ఉందన్నమాట. ఇన్ జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ లిస్ట్ అయినా వితిన్ 3 ఇయర్స్ లోపు ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ వాటాని 75% దగ్గరకి అయితే రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు సెబీ రూల్స్ వితిన్ 3 ఇయర్స్ లోపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 87.4% హోల్డింగ్ నుంచి తప్పకుండా 75% అయితే తన వాటాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో మేబీ ఈ రీజన్తో కూడా వాటాను తగ్గించుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ కంపెనీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకున్న వాటాను సెల్ చేసే ప్రయత్నం కూడా రీసెంట్ టైమ్స్లో చేస్తుంది కదా. ఈవెన్ ఎల్ఐసీలో కూడా తనకున్న వాటాను సెల్ చేసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్లాన్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా. సో ఈ డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ రీచ్ అయ్యేందుకు కూడా ఐఆర్సిటీసీలో ఉన్న వాటాను అయితే సెల్ చేస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, సో మొత్తానికైతే ఐఆర్సిటీసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకున్న వాటాను సెల్ చేసేందుకైతే ముందుకైతే వెళ్తుంది. నెక్స్ట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. కొంత టైం బ్యాక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళైతే రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఈసారి వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ని, అంటే ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ ని లాస్ట్ ఇయర్ జూన్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ తో కంపేర్ చేస్తూ ఎలాంటి గ్రోత్ ఆర్ ఎలాంటి డిక్లైన్ కనిపించిందో చూసే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 33.7% ఫాలో అయ్యాయి అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే నెట్ ప్రాఫిట్ ని వీళ్ళు 273 crores గా పోస్ట్ చేశారనమాట ఈ 2020 జూన్ ఎండెడ్ క్వార్టర్ లో. కాకపోతే 2019 జూన్ ఎండెడ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 790 crores గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 65% అరౌండ్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం 1.8% గా ఉంటే ఈసారి 2.2% గా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.4% గా ఉన్నవి 1.6% గా ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయో అది మనం కొంత నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇండియా బుల్స్ కు సంబంధించిన ఏయుఎం అసెట్ టెండర్ మేనేజ్మెంట్ అనేది 12% గా గ్రో చేస్తారంటున్నారు అండ్ బ్యాలెన్స్ షీట్ ని కూడా 7-8% అయితే గ్రో చేస్తారు అంటున్నారు.
అండ్ రీసెంట్ టైమ్స్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఓవరాల్ డేటా అంతటిని కూడా మనం క్లబ్ చేసి చూసినట్లయితే లాక్డౌన్, ఈ వైరస్ ఇలాంటివి ఏవి లేకుండా ఈ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ మనం నెగిటివ్ గానే చూడొచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఈ రిజల్ట్స్ అనేటివి నెగిటివ్ అయితే కాదు. నెక్స్ట్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడే సెషన్స్ లో ఇలా రైజ్ అవడానికి మెయిన్ రీజన్, మీకు మార్నింగ్ నేను 8:30 అరౌండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక అప్డేట్ చేశాను కదా, ఈ అప్డేట్ మనకి సిఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. సిఎల్ఎస్ఏ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ 270 రూపీస్ అనమాట. కాకపోతే ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం 270 కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమింగ్ డేస్ లో 310 వరకు వెళ్తుందని చెప్తున్నారు అనమాట. దీనికి వాళ్ళు 5 రీజన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 5 రీజన్స్ ని కూడా నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది అసెట్ క్వాలిటీ. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ వైరస్ రిలేటెడ్ గా ఈవెంట్స్ అన్ని జరుగుతున్నా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ క్వాలిటీ అనేది కొంత స్టేబుల్ గా ఉంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ప్రైవేట్ బ్యాంక్స్ కొంత ఎక్కువగా గ్రో అవుతుంటాయి అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే. కాకపోతే ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ బ్యాంక్స్ అన్నిటితో పోలిస్తే కొంత కాంపిటీషన్ ఇవ్వగలిగే బ్యాంక్ ఏదైనా ఉంది అంటే ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాల్యుయేషన్స్ పరంగా చాలా చీప్ గా ట్రేడ్ అవుతుంది అంటున్నారు. FY22 వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 0.3 times తోనే ట్రేడ్ అవుతుంది అని చెప్తున్నారు. వీళ్ళు అనుకుంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ చాలా చీప్ గా ట్రేడ్ అవుతున్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్బీఐ యొక్క సబ్సిడరీస్ అంటే ఎస్బీఐ అండర్ లో వర్క్ చేసే కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్ లో బెస్ట్ గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డ్స్ తీసుకుంటే ఎస్బీఐ కార్డ్స్ ఒక పేరెంట్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ ని ఐపీఓగా తీసుకురావాలనుకుంటున్నారు అన్న పాయింట్ ఆఫ్ టైం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ కూడా కొంత డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవడం జరిగింది. బికాస్ ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా ఎక్కువ పర్సెంట్ వాటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఎస్బీఐ కార్డ్స్ ఒక షేర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే అది ఎస్బీఐ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాల్యూ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనలీ రీసెంట్ టైమ్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత రిస్క్ తీసుకొని ఎంటర్ అయ్యి కొంత రీస్ట్రక్చర్ చేయాలని ప్రయత్నించింది ఎవరిని, ఎస్ బ్యాంక్ వాళ్ళని. దాని కూడా చాలా ఎఫిషియెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనేజ్ చేశారు. సో ఈ టాప్ 5 రీజన్స్ తో అంతకు ముందు మేము ఇచ్చిన 270 రూపీస్ టార్గెట్ ని 310 రూపీస్ టార్గెట్ గా ఇంక్రీస్ చేసామని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మీ డీమ్యాట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ లో మ్యాక్స్ హెల్త్ కేర్ అని మీరు సెర్చ్ చేసి దాన్ని మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 64% గెయిన్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఆర్టికల్స్ లో కూడా మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యారనే అప్డేట్స్ రావడంతో ఇది ఐపీఓ ద్వారా లిస్ట్ అయింది అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, ఇది ఐపీఓ ద్వారా లిస్ట్ అవ్వలేదు. మ్యాక్స్ ఇండియాకి సంబంధించి హెల్త్ కేర్ ఆపరేషన్స్ హాస్పిటల్ రంగానికి సంబంధించిన బిజినెస్ ని మ్యాక్స్ హెల్త్ కేర్ అనే పేరుతో డీమర్జ్ చేసి మ్యాక్స్ హెల్త్ కేర్ అనే పేరుతో అయితే స్టాక్ మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. సో మ్యాక్స్ ఇండియా నుంచి మ్యాక్స్ హెల్త్ కేర్ అనేది డీమర్జ్ అయింది అనమాట. కేవలం డీమర్జర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంకొక కంపెనీతో కూడా మ్యాక్స్ హెల్త్ కేర్ వారు మెర్జ్ అయ్యి ఫైనల్ గా మనకి స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అవడం అయితే జరిగింది. సో ఇది ఐపీఓ ద్వారా అయితే మార్కెట్ లోకి రాలేదు. బై రెవెన్యూస్ చూస్తే ఇండియాకి సంబంధించిన హెల్త్ కేర్ సిస్టమ్ లో మ్యాక్స్ వాళ్ళది సెకండ్ పొజిషన్. అండ్ మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళు రీసెంట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ అనేవి కొంత స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళైతే కొంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ బిగినర్స్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఈ కంపెనీ అయితే ప్రెసెంట్ T2T సెగ్మెంట్ లో ఉందన్నమాట, అంటే ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ లో ఉంది. ఏ కంపెనీస్ అయితే ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ లో ఉంటాయో ఆ కంపెనీస్ లో ఎవరు కూడా ఇంట్రాడే అనేది చేయలేరు. అలాగే ఒకవేళ డెలివరీలో బై చేసినా సరే నెక్స్ట్ డే సెల్ చేయడం కూడా కుదరదు అనమాట, అది మీ డీమ్యాట్ అకౌంట్ లోకి వచ్చిన తర్వాతే ఆ షేర్స్ ని సెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా యాక్టివిటీ తీసుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ ను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రైడ్స్ ఫార్మా ఒక షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా గెయిన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళకి USFDA దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఈ రోజు 10:30 అరౌండ్ స్ట్రైడ్స్ ఫార్మా రిలేటెడ్ గా టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ చేశాను కదా, గాల్ బ్లాడర్ లో ఫామ్ అయ్యే స్టోన్స్ ని రిమూవ్ చేసే డ్రగ్ రిలేటెడ్ గా USFDA దగ్గర నుంచి వీళ్ళకి NOD అంటే అప్రూవల్ అయితే రావడం జరిగింది. రీసెంట్ డేటా ప్రకారం June 2020 డేటా ప్రకారం ఈ డ్రగ్ కి US లో ఆల్మోస్ట్ $35 million దగ్గరగా మార్కెట్ షేర్ అయితే ఉంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సౌదీ అరేబియాకి సంబంధించిన PIF అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియోఫైబర్ అసెట్స్ లో $1 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారనేలాగా సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది. ఇది అఫీషియల్ గా సౌదీ అరేబియా PIF వాళ్ళు అప్డేట్ చేసింది కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేసింది కాదు. అండ్ ఇంకొక డిఫరెన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో ప్రెసెంట్ ఉన్న ప్రైస్ లెవెల్ నుంచి దగ్గరగా మనం ఏ ఇంపార్టెంట్ జోన్ దగ్గరకు వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. సో నేను పర్సనల్ గా 1800 to 1900 ఈ 100 point జోన్ లోకి ఈ కంపెనీ షేర్ ప్రైస్ వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళైతే అదొక ఆపర్చునిటీగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.